ఆవేశం లేదు ఆలోచనే, ఆవేశం లేదు అంతా ఆలోచనే. రెచ్చగొట్టడాలు లేవు, కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ లేవు, ప్రధానంగా సెల్ఫ్ గోల్ లేవు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచార శైలి. గత ఎన్నికల కంటే భిన్నంగా ఈసారి జగన్ ఎన్నికల ప్రచార శైలి సాగుతోంది. ఎందుకు జగన్లో ఇంత మార్పు? గత ఎన్నికల ఫలితాలే జగన్ ఆలోచనలను, వ్యవహార శైలిని మార్చేశాయా? వివాదాస్పద వ్యాఖ్యలే గత ఎన్నికల్లో ఓట్లకు గండి కొట్టాయా అన్నది బేరేజ్ వేసుకుని మరీ ఆచితూచి జగన్ మాట్లాడుతున్నారు. తన ప్రసంగాల్లో ఎక్కడా వివాదాస్పద అంశాల జోలికి పోవడం లేదు. ముఖ్యంగా నంద్యాల ఉప ఎన్నికల సమయంలో జగన్ చేసిన ప్రసంగం కొంత వివాదాస్పదమైంది. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో చంద్రబాబు తల నరకాలి అని, చెప్పులతో కొట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో జగన్ వ్యాఖ్యలను టీడీపీ చాలా సమర్థవంతంగా ఉపయోగించుకుంది. జగన్ వస్తే అరాచకమేనని ప్రచారం చేసింది. ఫలితంగా నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ దారుణ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. అయితే ఈసారి ఎన్నికల ప్రచారంలో జగన్ చాలా పరిపక్వతతో వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. పాదయాత్ర తర్వాతనే జగన్ వైఖరిలో ఈ మార్పు వచ్చిందని అంటున్నారు. కేవలం తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెబుతున్నారు. 5 ఏళ్లు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో వివరిస్తున్నారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే మార్పు తెచ్చి చూపిస్తానని చెబుతున్నారు. ప్రతి ఇంట్లో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో పక్కనే తన ఫోటో ఉండేలా పరిపాలన చేస్తానని అంటున్నారు. ఎక్కడికక్కడ స్థానిక సమస్యలను తన ప్రసంగంలో చోటు కల్పిస్తున్నారు. స్థానిక టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరును ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం రాజధాని నిర్మాణం విషయంలో ఏం చేసింది వివరిస్తున్నారు. తాత్కాలిక భవనాలు నిర్మించి అడ్డగోలుగా దోచుకున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా తాను అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలకు 3 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని ప్రకటించి పసుపు కుంకుమ కార్యక్రమానికి ధీటుగా జవాబిస్తున్నారు. అంతేకాదు ప్రతి సభలో తన పార్టీ గుర్తును చివరిలో ఆయనే అందరికీ చూపుతున్నారు. ఫ్యాన్ గుర్తును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు బేరేజ్ వేసుకుంటే జగన్లో ఊహించిన మార్పు వచ్చిందని పార్టీ నేతలే విస్తుపోతుండడం గమనార్హం.